नमस्ते वेलकम टू ए न्यूज बुलेटिन मध्ये हेडलाइंस देश में కొత్తగా 23529 కరోనా కేసులు మొత్తం కేసుల సంఖ్య 3,37,30,000 హైదరాబాద్ లో పోటీకి దిగుతున్న టీడీపీ అభ్యర్థిని త్వరలో ప్రకటిస్తారన్న చంద్రబాబు కేటీఆర్ భవిష్యత్ ప్రధాని జోసెఫ్ పీఎస్సీ చైర్మన్ జీవన్ రెడ్డి ఎల్లారెడ్డిగూడలోని పోసాని ఇంటిపై రాళ్లు వినవైనం ఘటన సమయంలో ఇంట్లో ఉన్న వాచ్మెన్ ఆదివారం రాత్రి కురిసిన వర్షం కారణంగా టి నరసాపురం హాస్పిటల్ ప్రాంగణంలోకి భారీగా వరద నీరు చేరుకోవడంతో హాస్పిటల్లోకి వచ్చే రోగుల సౌకర్యార్థం హాస్పిటల్ అభివృద్ధి కమిటీ చైర్మన్ వంటిపల్లి సుబ్రహ్మణ్యం బుధవారం ఉదయం 15,000 రూపాయల విలువ చేసే సిమెంట్ పైపులను జేసీబీ సహాయంతో ఏర్పాటు చేసి నీరుని బయటికి వెళ్లే మార్గం చేశారు. గ్రామస్తులు చైర్మన్ సుబ్రహ్మణ్యం అభినందించారు. ఈ కార్యక్రమంలో వైద్యాధికారి శ్రీనివాస్ చౌదరి, పోలవరం మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఎస్విపికేహెచ్ శ్రీనురాజు, సొసైటీ అధ్యక్షులు దేవరాపల్లి ముత్తయ్య, పిన్నమరేని చక్రవర్తి, కాలినేడి సుబ్బారావు, దేవరపల్లి సీతారామయ్య, టి నరసాపురం సర్పంచ్ సునంద, సొసైటీ డైరెక్టర్ నాగబోయిన రాంబాబు తదితరులు పాల్గొన్నారు. మేము నీళ్లు పడతాయి చూసుకోండి. చెన్నైలోని ఇంటర్నేషనల్ తమిళ యూనివర్సిటీ యుఎస్ఏ నుంచి డాక్టరేట్ అందుకున్న ఆస్టి కామాక్షి కేర్ హాస్పిటల్ ఎండి తాడివలస దేవరాజుకి సన్మాన కార్యక్రమం చేశారు. ఎంజీ రెడ్డి యువసేన, పులి శివనాగరాజు, మందపాటి ప్రేమ్చంద్, విక్రమ్ కుమార్, శివయ్య, దబ్బకూటి బలరాం తదితరులు పాల్గొన్నారు. అందుబాటులో అత్యంత తక్కువ వైద్యానికి హాస్పిటల్ ద్వారా సేవలు అందిస్తూ ఎంతో మంది ప్రాణాలు కాపాడిన ప్రాణదాత డాక్టర్ తాడివలస దేవరాజు గారు ఈరోజు సన్మాన కార్యక్రమం చేసుకోవడం చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాము. ఈ హాస్పిటల్ ద్వారానే కాకుండా బయట కరోనా కష్టకాలంలో చాలామందికి, నిరుపేదలకి, తిండి లేని వాళ్ళకి, ఇంట్లో నుంచి బయటికి వెళ్ళడానికి కూడా కష్టకాలంలో వాళ్ళందరినీ చాలామందిని ఆదుకొని ఈరోజు అతని యొక్క సేవలు గుర్తించి తమిళ యూనివర్సిటీ వారు డాక్టరేట్ అవార్డు ఇవ్వడం చాలా సంతోషంగా ఫీల్ అవుతూ ఇదే కాకుండా మున్ముందు మరింత ఉన్నత శిఖరాలకు ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి ధన్యవాదాలు తెలుపుతున్నాను. రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ నాయకులు తప్పితే ఎవరూ ఆనందంగా లేరని 14-15 డివిజన్ల పర్యటనలో ఆదిరెడ్డి, హారతులు పట్టిన మహిళలు, రాజమహేంద్రవరం సిటీ, రాష్ట్రంలో కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు, ఆ పార్టీ నాయకులు మాత్రమే ఆనందంగా ఉన్నారని, ప్రత్యక్షంగా పరోక్షంగా ప్రభుత్వం పెంచుకుంటూ పోతున్న ధరల కారణంగా ప్రజలు భారంగా రోజులు గడుపుతున్నారని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ శ్రీనివాస్, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. తిరగడం జరుగుతూ ఉంది. ప్రధానంగా శానిటేషన్ సమస్య, శానిటేషన్ అంతంతగా ఉంది. అధికారులకు తెలియచేసాం, కాస్త దృష్టి సారించమన్నాం. ఎందుకంటే మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి వాళ్ళు ఉండేది కార్యక్రమం ఏదో ఒక అరగంటలో అందరికీ కూడా మరి ఎంతో నమ్మకంగా తెలుగుదేశం పార్టీని నెగ్గించుకున్నందుకు కనబడి వాళ్ళ సమస్యలు విందామని వచ్చాం. గంట అయ్యింది, ఇంకో 2-3 గంటలైనా కూడా ఈ ప్రాంతం అయ్యేటట్లు కనబడతలే. ప్రతి ఇంటి దగ్గర, ప్రతి గుమ్మం దగ్గర సమస్య. కరెంటు బిల్లు ఎక్కువ వచ్చిందంటారు, అమ్మ ఓడి వేశారు కానీ ఇంకో చేతితోటి నాన్న బుడ్డి ద్వారా లాగేస్తున్నాడు అంటారు. పెట్రోల్ డీజిల్ రేట్లు పెరిగిపోయినాయి అంటారు, నిత్యావసర ధరలు పెరిగిపోయినాయి అంటారు, గ్యాస్ ధర పెరిగిపోయింది అంటున్నారు. ఎక్కడ చూసినా సమస్య. కేవలం వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు ఆనందంగా ఉన్న రాష్ట్రంలోనే జనాలైతే ఆనందంగా లేరు. దయించి ఏదో మన కార్యక్రమం చేస్తే మన కార్యకర్తలో లేకపోతే అధికారులో లేకపోతే అధికార వ్యవస్థను పెట్టుకొని నడుచుకుంటూ తిరిగేయడం కాదు. ఇంటింటి దగ్గర వెళ్ళి ఆగి అధికార పార్టీ నాయకులు వచ్చాం, మీ సమస్య చెప్పండి అని అడగండి, అప్పుడు దాని తర్వాత సమాధానం వాళ్ళే చెప్తారు మీకు. ఏమన్నా సమస్యలు ఉన్నాయా అని తెలుసుకుని అధికారులు కూడా వచ్చారు మాతో పాటు. తక్షణమే ఏ సమస్య అయినా పరిష్కరించే విధంగా రోడ్లు, డ్రైన్లు, ఎలక్ట్రిసిటీ అన్నీ ఒకసారి
ఎట్లా పనిచేస్తున్నాయి అనేది అన్ని కూడా ఒకసారి చూడాలి. ఏ సమస్య ఉన్నా పరిష్కరించాలి. దేశంలో కొత్తగా 23529 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,37,39,980కి చేరింది. దేశంలో తాజాగా 28,718 మంది కోలుకోగా ఇప్పటివరకు మొత్తం 3,30,14,898 మంది కోలుకున్నారు. ఇక నిన్న కరోనాతో 311 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో మృతుల సంఖ్య మొత్తం 448,062కి చేరింది. 2,77,020 మంది ఆసుపత్రులు హోమ్ క్వారంటైన్లలో చికిత్స పొందుతున్నారు. మాజీ మంత్రి ఈటెల రాజేందర్ రాజీనామాతో ఖాళీ అయిన హుజూరాబాద్ లో పోటీ చేసేందుకు తెలుగుదేశం పార్టీ సమాయత్తమవుతుంది. హుజూరాబాద్ ఉప ఎన్నికలో టీడీపీ బరిలోకి దిగుతుందని ఆ పార్టీ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అంబట్టి భోజిరెడ్డి తెలిపారు. నిన్న హుజూరాబాద్ విలేకరులతో మాట్లాడిన ఆయన ఈ విషయాన్ని స్పష్టం చేశారు. ఇక్కడి నుంచి బరిలో దిగే అభ్యర్థిని పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు త్వరలోనే ప్రకటిస్తారని తెలిపారు. టీఆర్ఎస్ బీజేపీలు ఓడించి టీడీపీకి పట్టం కట్టాలని అభ్యర్థించారు. దేశ భవిష్యత్ ప్రధాని కేటీఆర్ అని రాష్ట్ర పిఎస్సి చైర్మన్ ఆసన్న జీవన్ రెడ్డి జోసన్ చెప్పారు. మరో 20-30 ఏండ్లలో కేటీఆర్ ప్రధాని కావడం పక్కా అని స్పష్టం చేశారు. నిన్న విలేకరులతో మాట్లాడిన ఆయన అసెంబ్లీలో కేటీఆర్ చేసిన ప్రసంగం అద్భుతమని కొనియాడారు. ఈ దెబ్బతో తమకు భవిష్యత్ లేదని కాంగ్రెస్ బీజేపీలు కలత చెందుతున్నాయన్నారు. సీఎంకు లేఖలంటూ నాటకాలాడుతున్న బండి సంజయ్ దమ్ముంటే ప్రధానికి లేఖ రాయాలని సవాల్ విసిరారు. సహచర ఎమ్మెల్యేలు ఎంపీలతో కలిసి ఢిల్లీకి పాదయాత్ర చేరారని అన్నారు. పన్నుల రూపంలో ప్రజల రక్తం తాగుతున్న బీజేపీ జలగల పార్టీని దుమ్మెత్తిపోశారు. జనసేనాని పవన్ కళ్యాణ్పై సినీ నటుడు పోసాని కృష్ణ తీవ్ర విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే. ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్ పెట్టి పవన్ను ఆయన తీవ్రంగా విమర్శిస్తూ పలు ఆరోపణలు చేశారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ అమీర్పేట సమీపంలోని ఎల్లారెడ్డిగూడలో ఉన్న పోసారి నివాసంపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారని అర్ధరాత్రి సమయంలో ఇంటిపై రాళ్లు ఇటుకలు రువ్వారు. 7-8 మంది వరకు దాడికి పాల్పడినట్టు తెలుస్తుంది. దాడి సందర్భంగా పోసారికి వ్యతిరేకంగా యువకులు నినాదాలు చేశారు. పవన్ కళ్యాణ్ జిందాబాద్ అంటూ నినాదించినట్లు కూడా తెలుస్తుంది. వచ్చే యాసంగి సీజన్లో పంట మార్పిడి చేసి ఆరుతడి పంటను పండించడం వల్ల భూమిని సారవంతం పెరిగిపోయి అధిక దిగుబడి వచ్చే అవకాశం ఉందని కవటిపల్లి వ్యవసాయ శాఖ ఏడి బాబు నాయక్ రైతులకు సూచించారు. మెదక్ జిల్లా వేలుర్తి మండలం మంగళపర్తి గ్రామంలోని రైతు వేదిక ఆవరణంలో రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు వచ్చే యాసంగి సీజన్లో వారికి బదులుగా ప్రత్యామ్నాయ పంటలు పండించాలని, పప్పు దినుసులు నూనె గింజలు పండించడం ద్వారా అధిక లాభాలు వచ్చే అవకాశం ఉందని రైతులకు అవగాహన కల్పించారు. పంట మార్పిడి చేయడం వల్ల భూ సారవంతం పెరిగి అధిక దిగుబడి వచ్చే అవకాశం ఉందని రైతులకు సూచించారు. పండ్లు కూరగాయల తోటలతో పాటు సజ్జలు రాగులు జొన్నలు కొర్రలు మరియు నూనె గింజలు పండించడం ద్వారా అధిక లాభాలు వచ్చే అవకాశం ఉందని రైతులకు సూచించారు. కార్యక్రమంలో కవడిపల్లి వ్యవసాయ శాఖ ఏడి బాబు నాయక్ కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త శ్రీనివాస్ మండల వ్యవసాయాధికారి మాలతి తదితరులు హాజరయ్యారు. ప్రతి సంవత్సరం క్లియర్స్ బ్యాటరీ క్లియర్స్ బ్యాక్కి ఓపెన్ బియ్యంగా దూరంగా వస్తుంది. ఇది వచ్చే బియ్యము లాస్ట్ ఇయర్ వెళ్ళడం అపరాలు ఎప్పటిది 2 ఇయర్స్ కానీ 1 ఇయర్ బిఫోర్ కానీ అంతకంటే ముందుది కానీ తక్కువ ఎక్కువ చూసుకొని పంపుతా ఉంటాం. కానీ ఇప్పుడు ఈసారి వాళ్ళు మనం మొన్న యాసంగిలో వాళ్ళు ఇచ్చిన అంతకంటే వారా కాలం అవే బియ్యం దాని మనం రావు అవి రావు ఏమొస్తాయి ఇళ్ళ గోదాముల నిల్వలు ఉంటాయి అవన్నీ మనకు మరి క్రమ పద్ధతిలో పంపించడం జరుగుతూ ఉంటుంది. మరి ఎవరు తినాలి కొన్ని కేరళ లాంటి రాష్ట్రాల్లో ఉప్పుడు బియ్యము తింటారు అక్కడ కొంత వస్తారు తమిళనాడులో కొంత వస్తారు తమిళనాడులో వరి పండిస్తారు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అక్కడ తీసుకోవచ్చు ఇట్లా ఎక్కడైతే అవసరమో అక్కడ ఈ బియ్యాన్ని. కరీంనగర్ జిల్లా కేంద్రంలో విధులకు రాని ఆహార తనిఖీ అధికారులపై చర్యలు తీసుకొని డివైఎఫ్ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి తిరుపతి జిల్లా కేంద్రంలో ఆహార తనిఖీ అధికారి కార్యాలయంలో సుమారు ఈరోజు మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో ఏ ఒక్క అధికారి కూడా హాజరు కాలేదు. సమయపాలన పాటించిన విధులకు రాని అధికారులపై తక్షణమే శాఖపరమైన చర్యలు తీసుకుని పూర్తిస్థాయి సిబ్బందిని నియమించాలని గౌరవ ఏవో లక్ష్మారెడ్డికి డివైఎఫ్ఐ నాయకులు అధ్యక్షులు కార్యదర్శులు నరేష్ తిరుపతి ఉపాధ్యక్షులు జి సురేష్ తదితరులు కలిసి వినతి పత్రం అందజేశారు. ఏవో అయినా గౌరవ ఏ లక్ష్మారెడ్డి సార్ గారికి ఈరోజు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఆహారపు తనిఖీ అధికారులు పలుమార్లు
మేము ఎన్నోసార్లు కార్యాలయానికి పోయినా కానీ నేటి వరకు కూడా కార్యాలయంలో అధికారులు ఎప్పుడు కనబడిన పరిస్థితి కనబడలేదు. సమయపాలన పాటించకపోవడం వల్ల ఈరోజు ప్రైవేట్ హోటల్ రెస్టారెంట్ అలాగే అనుమతి లేని హాస్టల్ ప్రైవేట్ యాజమాన్యాలు ఈరోజు విచ్చలవిడిగా ప్రజల దగ్గర ఆర్థిక దోపిడీ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే ప్రభుత్వ నిబంధన ప్రకారం అనుమతి తీసుకోవాలి, నిబంధనలను పాటిస్తూ ఈరోజు కల్తీ ఆహార పదార్థాలను అరికట్టాలని ఇటు ప్రభుత్వ నిబంధనలు చెప్తున్నాయి. కానీ ఈరోజు హోటల్ అలాగే హాస్టల్ యజమాన్యాలు ఈరోజు కల్తీ ఆహార పదార్థాలు వడ్డి ఈరోజు సామాన్య ప్రజలను పెట్టడం వల్ల ఈరోజు అనారోగ్యాలకి గురివై ఆర్థికంగా నష్టపోతున్న పరిస్థితి జిల్లా కేంద్రంలో కనబడుతుంది. ముగ్గురు ఫుడ్ సేఫ్టీ ఫుడ్ ఇన్స్పెక్టర్ అయితే ఈయనకి ఇంగ్లీష్ అంటే ఆఫీసర్లు షురు అయ్యి 20 చూస్తే ఆయన కొంత అసిస్టెంట్ తీసుకున్నారు. ఈయన ఏంటంటే గతంలో ఈ హోటల్ రెస్టారెంట్ బేకరీ వాళ్ళపై సంబంధాలు ఉన్నాయి, ఆర్థిక సంబంధాలు ఉన్నాయి. ఈయన చేస్తుంటే ఈయన వసూలు తీసుకొచ్చి వాళ్ళకి సగం వీళ్ళకి సగం చేసుకుంటే ఈయన మొత్తం అధికారులు తక్కువగా పట్టిస్తుంది. కాబట్టి తక్షణమే ఆ రిటైర్డ్ అధికారి అయిన సంజీవులు తక్షణమే ఆ కార్యాలయం నుంచి ఎటువంటి సంబంధం లేకుండా తొలగించాలి. అవసరమంటే చాలా మంది నిరుద్యోగులు రోడ్లపైన తిరుగుతున్నారు, వాళ్ళకు తీసుకున్న మాకు ఇబ్బంది లేదు. కానీ ఈ సంజీవ్ వల్ల ఈ ముగ్గురు అధికారులు మాత్రం తక్కువగా వర్తిస్తున్నారు. హోటల్ బేకరీ యాజమాన్యాలు ముందు పెడుతుంది కాబట్టి ఈయనకి నిధులకు రాకుండా ఫస్ట్ ఈయనకు తొలగించాలి. ముగ్గురు ఈ అధికారులు సమయపాలన పాటిస్తలేరు కాబట్టి వీళ్ళని సస్పెండ్ చేయాలి, వీళ్ళకు తక్షణం చర్యలు తీసుకోవాలని నిర్ణయం చేస్తున్నాం. అలాగే దీన్ని అంటే వీళ్ళు ఎవరు వస్తున్నారు సార్? ఇప్పుడు సార్ వీడియో తీసుకొచ్చిన సార్, ఇప్పుడే వచ్చిన సార్, ఎవరు లేరు ఆఫీసర్స్? ఈరోజు తాండూర్ గాంధీనగర్ వార్డు నెంబర్ 20లో ఇంటింటికి వ్యాక్సినేషన్ కార్యక్రమంలో పాల్గొన్నారు వార్డు కౌన్సిలర్లు సంగీతం ఠాకూర్ మరియు వార్డు ప్రజలు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ సంగీతం ఠాకూర్ మాట్లాడుతూ ఈరోజు ఇంటింటికి వెళ్లి వ్యాక్సినేషన్ చేయడంతో పాటు సర్వే కూడా నిర్వహించామని, అలాగే సర్వేలో ఒక ఇంట్లో ఎంతమంది ఉన్నారు అనేది కనుక్కుని ఎంతమందికి ఫస్ట్ డోస్ వ్యాక్సిన్ చేయించుకున్నారు, సెకండ్ డోస్ ఎంతమంది వేయించుకున్నారని, ఇంకా ఎంతమంది వేయించుకోవాలనేది సర్వే చేసి ఇంటింటికి స్పెషల్ కోవిడ్-19 వ్యాక్సినేషన్ డ్రైవ్ స్టేటస్ ఆఫ్ హౌస్ హోల్డర్స్ స్టిక్కర్ కూడా అతికించడం జరిగిందని తెలిపారు. ఈరోజు గాంధీనగర్ వార్డ్ నంబర్ 20లో ఇంటింటికి వ్యాక్సినేషన్ అనే కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంటికి వెళ్ళి సర్వే చేసి ఇంట్లో ఎంతమంది వ్యాక్సిన్ వేయించుకున్నారు, ఎంతమంది వేయించుకోలేదు, ఎంతమంది ఫస్ట్ డోస్ వేయించుకున్నారు, ఎంతమంది సెకండ్ డోసు, అవన్నీ సర్వే చేసుకుంటూ వాళ్లకు ఇంటికి స్టిక్కరు ఈ స్టిక్కర్ని అతికించడం జరుగుతుంది. ప్రతి ఇంటికి ఈ స్టిక్కర్ని అతికించడం జరుగుతుంది. ఇప్పటి వరకు గాంధీనగర్లో 550 వరకు వ్యాక్సిన్ వేయించుకోవడం జరిగింది మొన్నటి ఇంటింటికి కార్యక్రమంలో. దానికంటే ముందు కూడా 400 పైనే దాదాపు వేసుకోవడం జరిగింది. అంటే డైరెక్ట్ మన హాస్పిటల్స్కి వెళ్ళి మళ్ళీ వేరే క్యాంప్స్ పెట్టిన దగ్గర వెళ్ళి కూడా వేసుకోవడం జరిగింది. కానీ మొన్న పెట్టిన మోదీ గారు స్పెషల్గా స్పెషల్ డ్రైవ్ పెట్టి ఇంటింటికి సర్వే అనే కార్యక్రమం పెట్టినప్పుడు మా వార్డులో 16 నుంచి స్టార్ట్ అయింది ఈ కార్యక్రమాన్ని. 16 నుంచి 4 రోజు కమిటీ హాల్ దగ్గర పెట్టినాము. దాని తర్వాత ఇక్కడ భవానీ మాత టెంపుల్ మన గాంధీనగర్లో ఉంది. మెదక్ జిల్లా వెల్దుర్తి మండలంలో జిల్లా అదనపు కలెక్టర్ ప్రతిమా సింగ్ పర్యటించారు. మండలంలోని యశ్వంతరావుపేట గ్రామంలో పల్లె ప్రకృతి వనం పనులను పరిశీలించారు. మన్నెవారి జలాల్పూర్ గ్రామంలో 40 లక్షల రూపాయలతో నిర్మిస్తున్న బృహత్తర పల్లె ప్రకృతి వనాన్ని ఆమె పరిశీలించారు. యశ్వంతరావుపేట గ్రామంలో శ్మశాన వాటిక ఏర్పాటు, పల్లె ప్రకృతి పనులను జిల్లా అదనపు కలెక్టర్ పరిశీలించారు. ఉపాధి హామీ నిధుల ద్వారా గ్రామాలలో చేపట్టిన పల్లె ప్రగతి పనులను వేగవంతంగా నిర్వహించాలని, గ్రామాలలో చేపట్టిన వైకుంఠ ధామం నిర్మాణాలు, పల్లె ప్రకృతి వనం నిర్మాణాలు త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో వెల్దుర్తి ఎంపీడీఓ జగదీశ్వర
ఈశ్వరాచారి, డిఎల్పీఓ వరలక్ష్మి తదితరులు హాజరు అయ్యారు. వికారాబాద్ జిల్లా పెద్దేముల మండలం తాండూరు పెద్దేముల మండలం నుండి తుర్మామిడి వెళ్లే రోడ్డు దుస్థితి నిత్యం నరకం. కేసీఆర్ కు మంత్రి సవితమ్మకు ట్విట్టర్ ద్వారా మొరపెట్టుకున్న అహ్మద్ అనే వ్యక్తి, మా రోడ్డు బాగు చేయండి మహాప్రభు అంటూ వేడుకోలు. ఇలాంటి రోడ్డు వలన నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయని అంటున్నారు. జనసేన అధినేత పైన పోసాని కృష్ణమురళి చేసిన అనుచిత వ్యాఖ్యలకు పలమనేరు నియోజకవర్గం జనసైనికులు గట్టిగా కౌంటర్ ఇచ్చారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై వైసీపీ నాయకులు అనుచిత వ్యాఖ్యలు చేయడం చాలా దారుణమని, జనసేన అధినేతపై వైసీపీ మంత్రులు సినీ నటుడు పోసాని కృష్ణమురళి అనుచిత వ్యాఖ్యలు చేయడం పట్ల అసహనం వ్యక్తం చేశారు జనసేన నాయకులు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి పాలనను ఎవరు విమర్శించినా సహించే పక్షంలో వైసీపీ నాయకులు లేరని, అలా ఎవరైనా ప్రశ్నిస్తే వారిపై మరియు వారి కుటుంబ సభ్యులపై అసభ్య పదాజాలంతో దాడులు చేయడం ఒక వైసీపీ ప్రవక్తలకు మాత్రమే తగునని అన్నారు. మంత్రి పదవులపై ఆర్భాటంతోనే పవన్ కళ్యాణ్పై విమర్శలు చేస్తున్నారని, పవన్ కళ్యాణ్ ఉన్న మాట అంటే ఎందుకు ఉలిక్కి పడుతున్నారని ప్రశ్నించారు. ఇంతకుముందు ఇలాగే అది ఎవరు చేయించారో అందరికీ తెలుసు. కత్తి మహేష్ అనే వ్యక్తి ఇలానే మాట్లాడినాడు, రాముని దూషించాడు, కాకపోతే పాపం తను స్వర్గస్థులేరు, ఆయన గురించి మాట్లాడదలుచుకోలేదు, మళ్ళా అతను లేదు కాబట్టి అతని లోటుని ఈయన తీర్చాలని ఈయన ప్రలోభ పెడుతున్నారు. ఈయన అసలు ఈయన ఎవరో కూడా ఎవరికి తోటి తెలియదు. ఆయన మెంటల్ కృష్ణ అంటారు, వాళ్ళ ఫ్యామిలీ కూడా అందరికి తెలిసిందే. ఆయన వదిలేసి వెళ్ళిపోయినారు, ఆయన పట్టించుకుని వెళ్ళారు. అలాంటిది నిన్న సడన్గా ఏదో ఆయన ఎవరు అనేసినట్టు, ఆయన పట్టించుకోకపోయినా వచ్చి పవన్ కళ్యాణ్ అట్లా వాళ్ళ ఫ్యామిలీలా ఏదో ఆయన తెలిసినట్టు విత్ ప్రూఫ్ ఏదైనా ఉంటే విత్ ప్రూఫ్లు మాట్లాడాలి. ఇలా మాట్లాడటం ప్రతి ఒక్కరి మనోభావాలు దెబ్బతింటాయి, శాంతి భద్రతలకు విఘాతం కలిగించినట్టు ఆయన మాట్లాడుతున్నారు కాబట్టి పోలీస్ డిపార్ట్మెంట్ కూడా తక్షణంగా చర్యలు తీసుకొని ఆయన్ని బహిష్కరించాలి. మీడియా మిత్రులు కూడా ఇలాంటి ప్రసారం చేసే ప్రతి ఒక్కరు జన సైనికుడి పవన్ కళ్యాణ్ అభిమానులు మనసులు బాధ కలుస్తాయి, బాధ కలిగి దీనివల్ల చాలా ఇబ్బందులు కలుగుతాయి కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు ఆయన బహిష్కరించండి. ఆయన తక్షణమే క్షమాపణ చెప్పాలి. పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కూడా ఎవరిని విమర్శించడు. ఆయన ఎప్పుడు మాట్లాడినా పాలసీల గురించి కానీ విధి విధానాల గురించే మాట్లాడతారు. వాళ్ళు వ్యక్తిగత జీవితాల గురించి మాట్లాడే అధికారం మీకే ఉందా? అయ్యా పోసాని కృష్ణమురళి గారు, మీరు ఏం చేస్తున్నారు? మీ భవిష్యత్ మేము మాట్లాడగలుగుతాం. మేము మాకన్నీ తెలుసు. మేము ఎందుకు మాట్లాడలేకపోతున్నామంటే మాకు పవన్ కళ్యాణ్ గారు ఆ వ్యక్తిత్వం నేర్పారండి. మాకు సంస్కారం అడ్డొస్తుంది. మీరు లంజా కొడుకట నూరా లంజా కొడుకు పోసాల కృష్ణమురళి నీకు చెప్తున్నాము.
పలమనేరు నియోజకవర్గం జనసేన పార్టీతో గట్టిగా చెప్తున్నాము. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఒక దేవుడు, చిరంజీవి గురించి మాట్లాడతావేనా, చిరంజీవి గురించి మాట్లాడే అర్హత ఎవడికి లేదురా. అసలు ఆయన ఒక దేవుడు అండి, రెండు చేతుల దండం పెట్టవచ్చు, అలాంటి వ్యక్తి గురించి మాట్లాడతావా. అనంతపురం జిల్లా అంతర్రాష్ట్ర ఎర్రచందనం దొంగల ముఠాను అరెస్ట్ చేసి 30 లక్షల విలువ చేసే ఎర్రచందనం దొంగలు స్వాధీనం చేసుకున్నారు. అనంతపురం జిల్లా చిలమత్తూరు పోలీసులు కడప జిల్లా రాజంపేట నుండి బెంగళూరుకు బొలోరో వాహనంలో ఎర్రచందనం దొంగలను తరలిస్తున్నట్లు పక్కా సమాచారం అందుతున్న చిలమత్తూరు పోలీసులు కోడూరు తోపు వద్ద మాటు వేసి పట్టుకున్నారు. ఇందులో ప్రధాన సూత్రధారులు 4 వ్యక్తులు పరారీ కాగా మరో 5 రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు పోలీసులు. బొలోరో వాహనం 30 లక్షల విలువ చేసే ఎర్రచందనం కొయ్యలు, ఎర్రచందనం దొంగలను సీజ్ చేసి నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు పంపామన్నారు పోలీసులు. అనంతపురం జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు ఈ మధ్యకాలంలో జరుగుతున్నటువంటి షటర్ లిఫ్టింగ్ అఫెన్సెస్ భాగంగా అయితే ముద్దాయిల్ని పట్టుకోవడం కోసం అని చెప్పి సమాచారం పెట్టడం జరిగింది. అలానే వీళ్ళని పట్టుకోవడం కోసం టీమ్స్ లాగా ఫామ్ అయ్యి వీళ్ళని వెతకడం జరిగింది. సాంకేతిక పరిజ్ఞానం కూడా ఇందులో వాడుకోవడం జరిగింది. సో దీంట్లో కూడా ఇన్ఫర్మేషన్ అందుకు రూరల్ సీఐ గారు హమీర్ ఖాన్ గారు, అలానే చిలమతూరు ఎస్ఐ రమణ గారికి వచ్చిన సమాచారం మేరకు ఇక్కడ ఈరోజు ఉదయం 10:30 గంటలకు చిలమతూరు మండలం కోడికొండ చెక్పోస్ట్ దగ్గర కేఆర్ సునీల్, నగేష్, సంపత్ వీళ్ళు ముగ్గురు కూడా చిక్బల్లాపూర్ మండలానికి చెందిన వాళ్ళు. వీళ్ళందరినీ కూడా ఈరోజు స్వాధీనంలోకి తీసుకోవడం జరిగింది. ఉదయం 10:30 గంటలకు స్వాధీనంలోకి తీసుకొని వీళ్ళని విచారించగా అనంతపూర్ టూ టౌన్ లిమిట్స్లో ఒక గవర్నమెంట్ షాప్లో, అలానే మడకశిరిలో 2 షాప్స్, ఒక మెడికల్ షాపు, ఇంకొకటి ఒక హోటల్లో, అలానే పరిగిలో ఉన్నటువంటి ఒక ఫోటో స్టూడియోలో, సోమంతపల్లిలో ఒక మొబైల్ రిపేర్ షాపు, అలానే హిందూపూర్ రూరల్ అప్గ్రేడ్ లిమిట్స్లో ఉన్నటువంటి ఒక మెడికల్ షాపు, చిలమత్తూరు లిమిట్స్లో ఒక మొబైల్ షాపు, ఇవన్నీ కూడా వాళ్ళు అటెంప్ట్ చేసినట్టు, షటర్ లిఫ్టింగ్ చేసినట్టు వాళ్ళు ఒప్పుకున్నారు. సో ఇందులో భాగంగానే వీళ్ళు 7 కేసుల్లో ముద్దాయిలను నిర్ధారించుకొని ఈరోజు చిలమత్తూరు పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి క్రైమ్ నెంబర్ 395/2021 అండర్ సెక్షన్ 457/380 ఐపీసీ ఇందులో భాగంగా వీళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. ఈ ముగ్గురిని కూడా వీళ్ళు అరెస్ట్ చేసి వీళ్ళ దగ్గర ఉన్నటువంటి 5 మొబైల్స్ అండ్ 10 వాచెస్, ఒక బ్లూటూత్ సెట్, అలానే ఒక 7 అపారల్స్, ఒక మారుతి 800 కారు, అలానే ఒక హీరో హోండా స్ప్లెండర్, ఇవి కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. వీళ్ళని ఇప్పుడు రిమాండ్ పెట్టడం జరుగుతుంది. యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండలం గూడూరు టోల్ గేట్ వద్ద ప్రమాదవశాత్తు కారులో చెలరేగిన మంటలు దగ్నమవుతున్న కారు ఈరోజు బీజేపీఎం ముస్తాబాద్ మండల శాఖ ఆధ్వర్యంలో ప్రజాసంఘ యాత్ర విజయవంతం కావడంతో అధికార తెరాస నాయకులు బండి సంజయ్కి వస్తున్న ప్రజాస్పందన చూసి ఓర్వలేక మతి భ్రమించి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని బీజేపీఎం మండల అధ్యక్షుడు బోయిని అజయ్ ముదిరాజ్ అన్నారు. కాసాయ దళపతి సంజయ్ పాదయాత్రకు మా పార్టీ నుండి కానీ అనుబంధ సంస్థల నుండి కానీ వచ్చే ప్రతి కార్యకర్త స్వచ్ఛందంగా వచ్చారని, మీలా మీ సభలకు వస్తే బీరు బిర్యానీలను పంచిచ్చే సంస్కృతి బీజేపీది కాదని సందర్భంగా తెలియజేశారు. ఇకనైనా తెరాస నాయకులు నోరు అదుపులో పెట్టుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల ఉపాధ్యక్షులు మధ్యకుంట రమేష్, బీజేపీ జిల్లా కార్యవర్గ సభ్యులు వర్షవర్ధన్ రెడ్డి తదితరులు హాజరయ్యారు. నరేంద్ర మోడీ గారి నాయకత్వం వర్ధిల్లాలి, నరేంద్ర మోడీ గారి నాయకత్వం వర్ధిల్లాలి, బీజేపీ జిందాబాద్, బీజేపీ జిందాబాద్.
నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ ప్రాజెక్టు కొనసాగుతున్న వరద నాలుగు క్రస్ట్ గేట్లు ఎత్తి ఇన్ఫ్లో 74,699 కిసుకులు, అవుట్ఫ్లో 74,699 కిసుకులు పూర్తి స్థాయి నీటిమట్టం 590.00 అడుగులు. ప్రస్తుత నీటిమట్టం 589.90 అడుగులుగా ఉంది. పూర్తి స్థాయి సామర్థ్యం 312.0450 టీఎంసీలు. ప్రస్తుత నీటి నిల్వ 311.7462 టీఎంసీలుగా ఉంది. గ్రామయాత్రకు ప్రజలు బ్రహ్మరథం పడితే టీఆర్ఎస్ పార్టీ నాయకులకు కళ్ళు ఒరవక ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతున్నారు. అది సమంజసం కాదు. ఒక వ్యక్తి టీఆర్ఎస్ పార్టీ ముసుగులో ఉండి ఎంఐఎం పార్టీకి దోహదపడుతున్నాడు. టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలాగా మాట్లాడకుండా ఎంఐఎం పార్టీ కార్యకర్తలాగా మాట్లాడుతున్నాడు. నువ్వు టీఆర్ఎస్ పార్టీ కండువ తీసేసి ఒక ఎంఐఎం పార్టీ కండువేసుకొని ఎంఐఎం పార్టీకి సహాయం చేస్తున్నావు తప్ప అంతకుమించి ఏం లేదు. అది కరెక్ట్ కూడా కాదు. బండి సంజయ్ అన్న గారి గురించి ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతున్నావు. బండి సంజయ్ అన్న భాగ్యలక్ష్మి అమ్మవారి టెంపుల్ పాదబస్తీల్ని స్టార్ట్ చేసిన అక్కడ ఉన్న మీ ఎంఐఎం అధినేతను ఏం చేయలేకపోయాడు. నువ్వు ఒక బాల్బచ్చగానివి, నీతోనే ఏమైతే అని చెప్పేసి మేము ఈ విధంగా అడుగుతున్నాం. నీకు దమ్ము ధైర్యం ఉంటే ఇదే కేటీఆర్ గారితో మాట్లాడి ముస్తాబాద్కి డిగ్రీ కళాశాల గురించి మాట్లాడి డిగ్రీ కళాశాల పెట్టిపోయి దానికి మా బీజేపీ తరఫున మీ అందరికీ సన్మానం కూడా చేస్తామని చెప్పి చెప్తున్నాం. అంతేగాని బండి సంజయ్ అన్న గారి రాజకీయ అనుభవం అంత వయసు లేదనేది ఇష్టం అన్నట్టు మాట్లాడుతున్నావు. మేము కూడా మాట్లాడచ్చు కానీ మాకు కాషాయం అడ్డుపడుతుంది. మేము ఒక సంస్కారమైన పార్టీలో ఉన్నాం తప్ప మీ లెక్క సంస్కారం లేని పార్టీలు లేం మేము అని చెప్పి మరొకసారి గుర్తు చేస్తున్నాం. అలాగే ఇష్టం ఉన్నట్టు మాట్లాడితే బీజేపీఎం తరఫున పెద్ద ఎత్తున ధర్నా చేస్తాం, రాస్తారోకాలు చేస్తాం, అన్ని విధాలు చేస్తాం. మళ్ళీ మొన్న ఒక నాయకుడు మాట్లాడుతుండు కేటీఆర్ బండి సంజయ్ పోలీస్ ప్రొటెక్షన్ లేకుండా వస్తాడని చెప్పి మాట్లాడుతుండు. ఇదే కేటీఆర్ గారు నియోజకవర్గానికి వస్తున్నంటే మాలాంటి బీజేపీ వాళ్ళను ఒకరోజు ముందే తీసుకుపోయి పోలీస్ స్టేషన్లా పెట్టుకుంటారు. అలాంటిది మొన్న మీ బీజేపీ వాళ్ళను మీ టీఆర్ఎస్ పార్టీ వాళ్ళను ఎవరినైనా పోలీసులు అరెస్ట్ చేసారని చెప్పేసి నేను ఈ విధంగా అడుగుతున్నా. ఒకసారి మీరు చెప్పాలి బిడ్డ ఇప్పటికైనా నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడు. నీకు డబ్బు ఉన్నది నా ఇంకా 10 మంది ఉన్నారు అని చెప్పేసి చెలాయిస్తే మాత్రం మీ టీఆర్ఎస్ పార్టీ 10 మంది కార్యకర్తలకు మా బీజేపీ ఒక్క కార్యకర్త చాలని చెప్పేసి కూడా ఈ విధంగా ఇప్పుడు చెప్తున్నాం. తెలంగాణ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ రిజిస్టర్ను బర్త్రఫ్ చేయాలని కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఎదుట బీడీఎస్ఎఫ్ ఆధ్వర్యంలో దిష్టిబొమ్మను దహనం చేయడం జరిగింది. ఈ సందర్భంగా బీడీఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు ఎలన్ ఆజాద్ మాట్లాడుతూ తెలంగాణ యూనివర్సిటీ పరిధిలోని బోధనేతర రెగ్యులరైజ్ అవుట్సోర్సింగ్ నియామకాలతో నోటిఫికేషన్ ఇవ్వకుండా ప్రభుత్వ అనుమతి లేకుండా దొంగచాటుగా వీసీ రవీందర్ గుప్తా రిజిస్టర్లు తన అనుచరులతో దొంగ నియామకాలను వారి బంధువులకు అనుచరులకు ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ ప్రక్రియను యూనివర్సిటీల పరిధిలోని ఎవరికీ తెలియకుండా కరోనా సమయంలో గుట్టు చప్పుడు కాకుండా పోస్టులను అక్రమంగా భర్తీ చేయడం జరిగిందన్నారు. ప్రభుత్వం ఎప్పటికైనా స్పందించి దీనికి కారకులైన వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలన్నారు. వెంటనే విసిని రిజిస్టర్తో బర్తరఫ్ చేయాలని విద్యాశాఖ అధికారులకు గవర్నర్కు యూసీజీకి ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. ఇది అందరికీ చాలా మందికి దొంగచాటున్న వాళ్లకు నియమించడం జరిగింది. ఇది చాలా ఏమైనా చర్య. దీన్ని బీడీఎస్ఎఫ్ బహుజన ప్రజాస్వామ్య విద్యాసమిక బీడీఎస్ఎఫ్ గా తీవ్ర ఖండిస్తోంది. వెంటనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్పందించి గవర్నర్ స్పందించి వెంటనే వీసీని బర్తఫ్ చేయాలా? లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాం. ఇది మేము కోర్టు కూడా వెళ్తాం. ఎందుకంటే ఎంతో మంది చదువుకొని ఉద్యోగాల కోసం వెయిట్ చేస్తున్నారు. వాళ్ళకి ఇవ్వాల్సిన ఉద్యోగాలు ఈరోజు వాళ్ళ అనుచరులకు కానీ వాళ్ళకు సంబంధించిన వ్యక్తులకు కానీ ఈ యొక్క ఉద్యోగాలు ఇవ్వడం అంటే చాలా సిగ్గుచాటు. ఎందుకంటే పూర్తిగా చదువు తెలంగాణ వస్తే ఉద్యోగాలు వస్తాయని ఎంతో మంది ప్రాణాలు తేగలమే తెలంగాణ వచ్చింది. కానీ పూర్తిగా ఈరోజు ప్రతి యూనివర్సిటీలో అక్రమాలకు నిలయంగా మారింది. ఇప్పుడైనా వీసీని వెంటనే భర్తప్ చేయాలా లేకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాం. ఏవైతే ఈ యొక్క బయటకు వచ్చిన విషయాన్ని చెప్పిన కొంతమంది ప్రొఫెసర్ల మీద సైబర్ క్రైమ్ కంప్లైంట్ ఇచ్చి వాళ్ళ మీద వేధింపులు గురి చేస్తున్నారు వీసీ. వెంటనే వీసీని భర్త చేయాలా? లేని పక్షంలో బహుజన ప్రజాస్వామ్య విద్యాసమిక్య ఆందోళన పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ యూనివర్సిటీలో ఈరోజు అక్రమాలకు నిలయంగా మారింది. ఎందుకంటే వీసీ రిజిస్ట్రార్లు కేవలం వాళ్ళ అనుచరులకు వాళ్ళ బంధువులకు మాత్రమే యొక్క నియామకాలను చేపడుతున్నారు. దాదాపుగా 46 పోస్టులను వాళ్ళ రిలేషన్స్కే వాళ్ళకు తెలిసిన వారికి ఇవ్వడం జరిగింది. ఇక్కడ నిరుద్యోగులు తెలంగాణ రాష్ట్రంలో ఎంతోగానో ఉన్నారు. చదువులు చదివి పట్టాలు చేపట్టి రోడ్ల మీద తిరుగుతున్నారు. అలాంటి వారికి న్యాయమైన పరంగా ఇవ్వకుండా కేవలం వాళ్ళ ఇష్టానుసారంగానే నియామకాలను చేపడుతున్నారు.
దీన్ని రాష్ట్ర ప్రభుత్వం కఠినంగా చర్యలు తీసుకొని వీళ్ళపైన వీళ్ళని బర్తరఫ్ చేయాలని వెంటనే మేము బీడీఎస్ఎఫ్గా డిమాండ్ చేస్తున్నాం. లేకుంటే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని బీడీఎస్ఎఫ్ డిమాండ్ చేస్తున్నాం. స్టాలిన్, బీడీఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు. అర్హులైన వాళ్ళతోనే నియమకాలను చేపట్టాలి. యూనివర్సిటీ టీచింగ్ నాన్ టీచింగ్ పోస్టులు అర్హులైన వారికి చేపట్టాలి. ఇవి ఇప్పుడు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మరో బుల్టిన్ మళ్ళీ కలుద్దాం.